துக்கிராம் தெளிவி. సుఖీరామ్ ఒక ధనిక వ్యాపారి. అతను పెద్ద భవనంలో నివసిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అతని వ్యాపారం చాలా పెద్దది. అతడి వద్ద చాలామంది నౌకర్లు ఉండేవారు. ఐశ్వర్యం ఉన్నప్పటికీ అతను దయార్ద హృదయుడు. డబ్బున్నదన్న అహంకారం కానీ దురాశ కానీ సుఖీరామ్కు లేవు. ఒకరోజు అతను భోంచేస్తుండగా నౌకరు వచ్చి ఆ వ్యాపారితో ఇలా చెప్పాడు. యజమాని గారు, ఒక బీదవాడు మీ గురించి వచ్చాడు. అతని బట్టలు చిరిగిపోయి చిండి తిప్పడం లేక అలిసిపోయి కనిపిస్తున్నాడు. అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు. మరి అతను మీ చిన్ననాటి స్నేహితునని చెబుతున్నాడు. చిన్ననాటి మిత్రుడా? అతని పేరేమైనా చెప్పాడా? సుఖీరామ్. ఓ, అతను నిజమే చెబుతున్నాడు. అతను నాకు చిన్ననాటి మిత్రుడే. సుఖీరామ్ భోజనాన్ని వదిలేసి లేచి నిలబడి వసారాలోకి బయలుదేరాడు. సుఖీరామ్ను చూస్తూనే వచ్చిన వ్యక్తి ముఖంలో సంతోషం వ్యక్తమైంది. సుఖీరామ్ తన మిత్రుణ్ణి ఇంటి లోపలికి తోడుకొని పోయి అతన్ని గౌరవంగా ఆదరించి, అసలింత అధ్వాన్నమైన పరిస్థితి నీకెందుకు కలిగింది? సుఖీరామ్, గ్రామంలో నాది చిన్న దుకాణం ఉండేది. దాంతో కొన్నేండ్ల వరకు వ్యాపారం బాగానే నడిచింది. కానీ ఒకరోజు హఠాత్తుగా నా దుకాణంలో నిప్పంటుకుంది. అంతే, ఆ రోజు నుంచి నాకు గడ్డుకాలం ప్రారంభమైంది. కానీ నువ్వు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు బాగా డబ్బున్నవాడవు, నన్ను గుర్తిస్తావో లేదో అన్న సందేహం నన్ను వెంటాడింది. ఈరోజు కూడా నేను తప్పనిసరి పరిస్థితిలో నీ వద్దకొచ్చాను. ఎందుకంటే నా వద్ద ప్రస్తుతం చిల్లు గవ్వ కూడా లేదు. అందుకు రాక తప్పలేదు. దుఃఖీరామ్, నీవు నన్ను నీ దుఃఖ సమయంలో గుర్తుపెట్టుకోకపోవడం నన్నెప్పుడూ బాధ పెడుతూ ఉంటుంది. కనీసం నీ గురించి నాకేమైనా తెలిసి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. సరే, ఇప్పటికీ నష్టమేమీ లేదు. నీవు నా వ్యాపారంలో ఈరోజు నుండి సహాయంగా ఉండు, సరేనా? సరే. అతిథి గృహానికి వెళ్ళి నీవు చక్కగా తయారై అల్పాహారానికి ఇక్కడికే వచ్చి మనిద్దరం కలిసి బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కలిసి భోంచేద్దాం. ఆ రోజు నుండి దుఃఖీరామ్ సుఖీరామ్ వద్ద పనిచేయడం ప్రారంభించాడు. ఇది చూసిన సుఖీరామ్ మిత్రులు దుఃఖీరామ్ని ఈర్ష్యతో చూడసాగారు. గ్రామంలోని పేదవాడు సుఖీరామ్ వ్యాపారంలో ముఖ్యుడైపోయాడని వారందరూ సుఖీరామ్తో చాడీలు చెప్పడం ప్రారంభించారు. కానీ దుఃఖీరామ్ బుద్ధిమంతుడు, విశ్వసనీయుడైన స్నేహితుడవడం మూలాన ఎవరి మాటల్ని విశ్వసించలేదు. దుఃఖీరామ్ ఎంతో విశ్వాసంతో చురుకుగా పనిచేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చెందించాడు. సుఖీరామ్ వ్యాపారం దినదినము పెరిగిపోయింది. ఇప్పుడు సుఖీరామ్ ఎక్కువ సమయం బయటి పర్యటనలకు ప్రాధాన్యమిచ్చేవాడు. అతనికి తన వ్యాపారమంతటినీ సక్రమంగా నిర్వర్తించగలడని దుఃఖీరామ్పై ఎంతో విశ్వాసం పెరిగింది. ఒకరోజు రాత్రి కిటికీ వద్ద కూర్చుని చల్లని గాలిని ఆస్వాదిస్తుండగా కొంతమంది మెల్లగా గొనుగుతుండడం వినిపించింది. వారి మాటల్ని బట్టి దుఃఖీరామ్ వారిని దొంగలని నిర్ధారించుకున్నాడు. సుఖీరామ్ ఇంట్లో లేడన్న విషయం తెలిసిన దొంగలు సుఖీరామ్ ఇంట్లోని ధనాన్ని దోచుకోవాలనుకున్న పథకం దుఃఖీరామ్కు అర్థమైంది. దాంతో దుఃఖీరామ్కు కంగారు మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలా అని దీర్ఘంగా ఆలోచనలో పడిపోయాడు. ఆలోచించగా ఆలోచించగా అతనుకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే నౌకర్లందరినీ పిలిచి ఒకరికి డోలును, మరొకరికి కంజీరాను, ఒకరికి తాళాలను, మరొకరికి తబలాను ఇచ్చి అందరూ వాటిని గట్టిగా వాయించమని ఆదేశించాడు. కేవలం ముసలి నౌకరే ఉన్నాడని చెప్పావు. అరే, నేనేమీ అబద్ధం చెప్పలేదు. మరి ఆ శబ్దాలు ఎవరివి? ఎవరివో నాకెలా తెలుస్తుంది? సుఖీరామ్ కొంతమందితో కలిసి ఇంట్లోనే ఉన్నట్లు కనిపిస్తుంది. అవునా? అవును. ఆ వినిపిస్తున్న సంగీతం ఇంటికి వచ్చిన అతిథులకి మనోరంజనానికై ఏర్పాటు చేయబడినట్లుంది. అయ్యో, వాళ్ళు మనల్ని గమనించే లోపే పదా పారిపోదాం. పదా పారిపోదాం పదా. మరుసటి రోజు ఉదయం సుఖీరామ్ ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకర్లు సుఖీరామ్తో రాత్రి దుఃఖీరామ్ తెలివిగా పథకం ప్రకారం
దొంగల్ని ఎలా పారిపోయేటట్లు చేశాడో వివరించి చెప్పారు. దాంతో సుఖీరామ్కు తన మిత్రుని పట్ల ఎంతో గర్వం కలిగింది. అతన్ని చూసి అసూయపడే మిగతా అందరూ కూడా దుఃఖీరామ్ బుద్ధి కుశలతను ఎంతగానో మెచ్చుకున్నారు. తెలివైన మేకపిల్ల. ఒకరోజు ఒక నక్క తన భార్యతో కలిసి ఆహార అన్వేషణకి బయలుదేరింది. అలా అలా అవి ఆహారం కోసమై పచ్చిక బయలున్న ఓ మైదాన ప్రాంతాన్ని చేరుకున్నాయి. అక్కడే కొద్ది సమీపంలో చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది. ప్రియా, నీవిక్కడే ఆగు, నేను వెళ్ళి మధ్యాహ్న భోజనానికి ఆ గుంపులోని మేకల్ని ఆహారంగా తీసుకువస్తాను. అరే వద్దు వద్దు, నువ్వు తొందరపడద్దు. మనం ఇప్పుడే వెళ్తే ఆ మేకలన్నీ జాగ్రత్త పడతాయి. మనల్ని చూసి ఆ మేకలు చల్లార్చెదరైపోయి పారిపోకుండా మనం కాసేపు వేచి ఉందాం. మనం వాటి వెనక్గా వెళ్ళి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వెట్టాడదాం. అందువల్ల మనమే వేటాడుతున్నామనే విషయం ఆ మేకలకు తెలీదు. రోజు మనం ఒక మేకను చంపి తినవచ్చు కదా. అంతేకాదు, ముందు రోజుల్లో మనకు ఆహార కొరత ఉండనే ఉండదు. నక్క తన భార్య చెప్పిన ఉపాయానికి తలూపింది. కొద్దిసేపటి తర్వాత గుంపులోని ఒక మేక దారి తప్పి అడవిలోకి వెళ్ళసాగింది. దాంతో నక్క దానిపై దాడి జరిపింది. ఆ రోజు మొదలుకొని ఆ నక్కల జంట రోజుకొక మేకను చంపి ఆరగించసాగాయి. నెమ్మది నెమ్మదిగా గుంపులో మేకల సంఖ్య తగ్గసాగింది. చివరకు ఒకే ఒక మేక మిగిలిపోయింది. అంతేకాదు, ఆ మేకకు దాని బంధు సమూహమంతా నక్కల బారిన పడి మరణించాయని తెలిసిపోయింది. అందుకని అది ఒక చిన్న గుహలో ఉండి బయటికి రావడం మానేసింది. దాని చుట్టుపక్కల గల చెట్ల ఆకుల్ని కాయల్ని తిని కడుపు నింపుకోసాగింది. నాకు తెలుసు, గుంపులో ఇంకో మేక ఇంకా బతికే ఉంది. అవును, అది గుహలోనే జీవిస్తోంది. ఆ మేక చాలా తెలివైంది. దాన్ని గుహ నుండి బయటికి రప్పించడం అబ్బో చాలా కష్టమైన పనే. ఈ విషయం విని మగనక్క తన బుర్రకు పని కల్పించింది. అది ఓ పథకం ఆలోచించి తన భార్యకు వివరించింది. మరుసటి రోజు ఆడనక్క మేక ఉండే గుహ వద్దకు వెళ్ళి గుహ బయట కూర్చొని ఎదురు చూడసాగింది. చెల్లెలా, నీవు గుహలోనే ఉన్నావా? ఓ మేక చెల్లెలా, నన్ను చూసి భయపడవద్దు, నేను నీ స్నేహం కోరి వచ్చాను. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నాకు మిత్రులే లేరు. నీకు మైత్రి చేసే అర్హత లేదు, నిన్ను ఎవరూ విశ్వసించరు. నీవు నా బంధువులందరినీ చంపి తినేజావు, వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదో అలా అనొద్దు, నాకు తెలుసు నువ్వెందుకు అలా అంటున్నావు. నా భర్త వ్యవహారం చాలా క్రూరమైంది. అతనే నీ పరివారాన్ని చంపేశాడు, దానికి నేను బాధ్యురాలునా? అతని దుర్మార్గాలపై నా కోపం వచ్చినప్పుడు నా బాధను కోపాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ నాకు లేరు. ఓ మేక చెల్లెలా, నా కోరిక ఏంటంటే నా దుఃఖాన్ని నీతో పంచుకుని నా మనసుకు శాంతిని కలిగించుకోవాలనుకుంటున్నాను. మేక చెల్లెలా, కనీసం నాతో మాట్లాడచ్చు కదా. నేను నా గుహలో నుండి ఏమి బయటికి రావట్లేదు కదా, కనీసం మాట్లాడితే తప్పేమవుతుంది? తనతో మాట్లాడటంతో నాకు ఎటువంటి అపాయం లేదు కదా. సరే, మాట్లాడతాను. తొందరగానే నక్క భార్య మేకపిల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు. వారిద్దరి మధ్య మంచి మిత్రత్వం ఏర్పడింది. ప్రతిరోజు వారిద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. మేక మాత్రం తన గుహ నుండి బయటకు వచ్చేదే కాదు. ఒకరోజు ఆడనక్క ఏడుస్తూ,
మేక వద్దకు వచ్చి, ఇప్పుడు నేనేం చేయాలి దేవుడు? నిన్న రాత్రి నా భర్త మరణించాడు, ఎవరు నాకు ఇంకా లేరు. ఏ జంతువు నా భర్త కర్మకాండలు చేయడానికి సహాయపడటం లేదు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అంత్యక్రియలు జరపకుండా అతని స్వర్గానికి ఏ విధంగా పంపాలో పాలు పోవడం లేదు. అతని ఆత్మకి శాంతి ఎలా దొరుకుతుందో ఏమో. ఈ వార్త నాకెంతో దుఃఖం కలిగించింది సఖి. నీ భర్త దుష్టుడు, హంతకుడు. అతని కోసం నేనెక్కడికని రాను. అతను చనిపోయాడు కదా. అరే, అతను నీకు ఇప్పుడు ఏ హాని తలపెట్టలేడు కదా. నేను మీకు సహాయం చేయవలసిందే. ఎంతైనా ఈమె నా మిత్రురాలు కదా. తను చెప్పినట్టుగా నక్క చనిపోయింది కదా, అందుకని భయపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ విధంగా మేక నక్క భార్య మాటలు నమ్మి దాని వెంట బయలుదేరింది. అలా నక్క గుహద్వారానికి సమీపానికి చేరుకోగానే కాస్త దూరంలో మగ నక్క మృతకళేబరం కనిపించింది. వాస్తవంగా మగ నక్క చచ్చిపడి ఉన్నట్లు నటిస్తున్నది. అది ఆతృతతో కళ్ళు తెరిచి దొంగచూపుగా మేకను చూసింది. అది మేక వెంటనే గమనించింది. విషయం అర్థమై మగనక్క జీవించే ఉందని అనుకొని వెంటనే చెంగు చెంగున పరుగు తీసి తన గుహకు చేరిపోయింది. ఏ, నీవు కాసేపు ఆగలేకపోయావా? మొత్తం పదకాన్ని పాడు చేశావు. అంతే. అరే, మేక దగ్గరగా వచ్చిన తర్వాత నీవు దాన్ని చంపాలి కదా. మరి అంతకన్నా ముందే కళ్ళు తెరిచి దాన్ని ఎందుకు చూసావు? దొరికిపోయావు కదా. ఏం చెయ్యను, నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. సరే సరే, మరే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఈసారైనా ఒళ్ళు దగ్గరుంచుకుని చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. చెల్లెమ్మా, నువ్వు గుహలోనే ఉన్నావా? వెళ్ళిపో, నేను నీతో మాట్లాడదలుచుకోలేడు. నీవు విశ్వాసఘాతకురాలివి. నీ భర్త చనిపోయాడని నాతో అబద్ధం చెప్పావు కదా. లేదు చెల్లెలా, జరిగిందంతా అద్భుతంలా ఉంది. నీవు మంచి మనసున్న మహాశక్తి గల మేకవు. నీవెప్పుడైతే నా భర్త మృత్యు శరీరం వద్దకు చేరగానే అందులోకి జీవం ప్రవేశించింది అంతే. నా భర్త మధ్యాహ్నం భోజనం నీతో పాటుగా చేయాలనుకుని నీ వద్దకు నన్ను పంపించాడు. అంతేకాదు, అతడు నీ ద్వారా పునర్జీవితుడైనందుకు నీకు ధన్యవాదాలు తెలపమన్నాడు. నీ సంబంధికులను చెప్పినందుకు అతడు చాలా బాధపడుతున్నాడు కూడా. ఆయన్ని క్షమించవు? నేను తప్పక వస్తాను అక్క, ఎందుకంటే నేను నీ స్నేహితురాలిని కదా. నీవు వెంటనే ఇంటికి బయలుదేరు. నేను మధ్యాహ్నం భోజనానికి బదులు రాత్రి భోజనానికి వస్తాను. అలాగా? అంతేకాదు, నా వెంట 2,000 మంది సహచరులని తీసుకువస్తాను. వారందరికీ భోజనం తయారు చెయ్యి. అరే అవునా చెల్లెలా, నీకు 2,000 మంది అనుచరుల వారెవరు? వారా? వారంతా నా మిత్రులు. వారు పట్టణంలో నివసిస్తుంటారు. ప్రేమగా వారిని కుక్కలని పిలుస్తారు. కుక్కలా? నువ్వు మరి గుహలోనే ఉండడం మంచిదనుకుంటాలే. ఎందుకంటే గుహలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేను విన్నాను. నువ్వు ఇంటిని సంరక్షించుకోవడానికి నువ్వు ఖచ్చితంగా ఇంట్లోనే ఇక్కడే ఉండడం మరీ మంచిది. సరే, నేను వెళ్తాను చెల్లెలా. నేను వెళ్తాను మరి, సరేనా? ఆడనక్క భయంతో తన భర్త వద్దకు చేరి మేక చెప్పిన 2,000 అనుచరులైన కుక్కల గురించి చెప్పగానే మగనక్కకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చి కంపించిపోయింది. దాంతో 2 నక్కలు తోకముడుచుకొని అడవిలోకి పరుగు తీశాయి. ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి మేక తన బుద్ధి కుశలతతో లౌక్యంగా తన ప్రాణాలు కాపాడుకుంది. కాకి దురాశ. ఒక వ్యాపారి యొక్క వంటగది చాలా పెద్దది. ఆ గదిలో కిటికీ కూడా చాలా పెద్దది. స్వచ్ఛమైన గాలి కోసం ఎప్పుడూ తెరిచిపెట్టే ఉండేది. ఆ కిటికీ పక్కనే
ఖాళీ పళ్ళ బుట్ట అటకపై వృధాగా పడి ఉంది. ఆ బుట్టని ఒక పావురము తన నివాసంగా మలుచుకొని నివసించేది. వ్యాపారి దయాహృదయుడు, అందువల్ల తన వంటవాడితో పావురాన్ని వంటగది నుండి వెళ్ళగొట్టవద్దని చెప్పాడు. అంతేకాదు నిత్యం దానికి భోజనం పెట్టాలని ఆదేశించాడు. ఈ విధంగా పావురానికి మంచి నివాసం దొరికిపోయింది. ఒకరోజు కాకి ఎగురుతూ ఆ వంట ఇంటి పక్క నుండే వెళ్ళసాగింది. వంటగదిలో రకరకాల వంటలు ఘుమఘుమలాడే వాసన వచ్చి కాకి నోరూరింది. కాకి అక్కడ వాలిపోగానే దానికి అటకపై నివసిస్తున్నటువంటి పావురం కంటపడింది. కాకి పావురంతో స్నేహం చేయాలని నిశ్చయించుకుంది. ఒకరోజు వంటగదిలో ఒంటరిగా పావురం ఉండడం చూసి మెల్లగా కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది. ఓ నా ప్రియమైన పావురమా, నాతో స్నేహం చేస్తావా? రోజు నీ వెంట ఆహారాన్ని అన్వేషించడానికై వస్తాను. నీవు నా వెంట ఎందుకు రావాలనుకుంటున్నావు? నేను దానిమ్మ గింజలు తింటాను. నువ్వేమో పురుగులు ఎగిరే కీటకాలని తినడానికి ఇష్టపడతావు. నీవు నీ ఆహారం కోసం, నేను నా ఆహారం కోసం అన్వేషిద్దాం. ఎంతైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు వెంట ఉండడం మంచిదే కదా. పావురము ఆ కాకి మాటల్ని విశ్వసించింది. ఎందుకంటే తనకు ఒక మంచి స్నేహితుడు అవసరం ఉంది. ఈ విధంగా కాకి పావురంతో కలిసి ఆహారానికి అన్వేషణ చేసేది. కొద్ది రోజుల్లోనే అవి రెండు మంచి మిత్రులుగా కలిసిపోయాయి. ఒకరోజు పావురం కాకిని వంటగదిలోకి తీసుకొని వచ్చింది. పావురమా, నీతో పాటు నీ మిత్రుని కూడా తీసుకొచ్చావా? అయితే ఈ వంటగదిలో కాకి కూడా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తానులే. ఈ విధంగా ఆలోచించిన వంటవాడు ఒక పాత ఖాళీ బుట్టను కాకి నివాసంగా ఏర్పాటు చేశాడు. కాకి ఎంతో సంతోషపడింది. ఎందుకంటే తాను తలచినట్లుగా పనులు జరిగిపోతున్నాయి. కాకి పావురంతో సమానంగా ఆ ఇంట్లో దర్జాగా జీవించసాగింది. ఓ సాయంత్రం వ్యాపారి వంటగదిలోకి వచ్చి వంటవాడితో ఇలా అన్నాడు. నేను తాజా చేపలు తెచ్చాను, జాగ్రత్తగా దాచు. రేపటి మధ్యాహ్న భోజనానికి చేపల పులుసును ఏర్పాటు చేయి. మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు, వారి కోసం పాయసం కూడా తయారు చేయి. ఓ మిత్రమా, లే, తెల్లారిపోయింది, ఆహారం కోసం బయలుదేరదాం. లేదు మిత్రమా, ఈరోజు నేను నీ వెంట రాలేను. నా కడుపులో నొప్పిగా ఉంది. నిన్న నేను కుళ్ళిపోయిన పురుగును ఏమైనా తిన్నానో ఏమో. నేను ఈరోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను. నీవు జాగ్రత్తగా వెళ్ళిరా మిత్రమా. నాకు తెలుసులే ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో. ఈ చేప కోసమేగా ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నావు? దాన్ని వంట మనిషి రుచికరంగా వండి నీకు ఇంత పెడతాడనే కదా. నిజంగా ఈరోజు నా ఆరోగ్యం ఏం బాగలేదు. సరే నేను వెళ్తాలే. పావురం నిరాశగా ఒంటరిగా ఆహారం కొరకు బయలుదేరింది. కాసేపటి తర్వాత వంట మనిషి వంటగదిలోకి వచ్చాడు. చేపను తీసుకొని శుభ్రం చేసి ఉప్పులో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు. పాత్రలో నూనెను వేడి చేసి చేప ముక్కల్ని అందులో వేసి వేగిన తర్వాత మసాలా దట్టించాడు. కాకి ఎంతో ఆసక్తిగా ఇదంతా చూస్తూ ఉండసాగింది. వంట మనిషి చేపల వేపుడు పాత్రపై ఒక మూతను మూసి వెళ్ళిపోయాడు. కాకి ఇదే సమయం కోసం నిరీక్షిస్తూ ఉంది. వంట మనిషి వెళ్ళగానే కాకి పాత్ర వద్దకు చేరి మూతను తెరిచే ప్రయత్నం చేసింది. అప్పుడు పాత్రపై ఉన్న మూత పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది. ఆ శబ్దం విన్న వంట మనిషి కళ్ళు తెరిచి కంగారుగా వేగంగా వంటగదిలోకి పరుగు తీశాడు. అంతలోపే కాకి చేప ముక్కను నోట కరిచి పెట్టుకుంది. అది చూసిన వంట మనిషికి కోపం వచ్చింది. దాంతో అతను కాకి గొంతు పట్టుకున్నాడు.
ఆశపోతు కాకి, నేను నిన్ను నీ మిత్రులతో పాటు దయదలిచి ఇక్కడ ఉండడానికి అనుమతినిస్తే నువ్వు చేసే పని ఇదా. నన్ను క్షమించు దురాశ, నన్ను మూర్ఖునిగా చేసింది. నేను ఈ పొరపాటును ఇంకెప్పుడు చేయను. లేదు, నేను నీ రెక్కల్ని కత్తిరించి కారం మసాలా ఉప్పు దట్టించి నూనెలో వేయించుతా. నీ దురాశకి ఈ శిక్ష కూడా తక్కువే. ఈ చెత్త డబ్బాలో పడుండు. వంట మనిషి కాకి రెక్కల్ని విరిచేసి చెత్త డబ్బాలో పారవేసి వంటగది నుండి వెళ్ళిపోయాడు. అయ్యో, ఎంత పని జరిగింది! నా దురాశ దుఃఖాన్ని మిగిల్చింది. ఉదయం పావురంతో పాటు వెళ్ళినా బాగుండేది, నాకు ఈ దుర్గతి పట్టేది కాదు కదా. కొద్దిసేపటి తర్వాత పావురము వంటగదిని చేరుకుంది. రెక్కలు విరచబడిన కాకి దుస్థితిని గమనించింది. ఎందుకు ఇలా జరిగిందో అర్థం చేసుకుంది. అప్పుడు పావురం, అయ్యో స్నేహితుడా, నీవు దురాశకు పోయి తగిన మూల్యం చెల్లించుకున్నావు కదా. మహారాజు ధనుష్. చాలా ఏళ్ల క్రితం పక్షులకు రాజైన ధనుష్ అనే గ్రద్ద ఉండేది. గ్రద్ద చాలా క్రూరమైనది. చిన్న చిన్న విషయాలకు సైతం కోపగించుకొని పక్షుల్ని చంపేసేది. పక్షులన్నీ గ్రద్దకు భయపడేవి. ఒకరోజు గ్రద్ద అరాచకాలను భరించలేక మిగతా పక్షులన్నీ ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సభ ఒక రహస్య సమావేశం. ఈ సభలో ధనుష్ అరాచకాలే చర్చనీయాంశం. సభ ముగింపులో ధనుష్ను పదవి నుండి తొలగించి కొత్త రాజును ఎన్నిక చేసుకోవాలనేది సభా సారాంశం. ఈ కొత్త రాజును ఎంపిక చేసుకోవడానికి గాను వాటిలో అవి చాలా చర్చించుకున్నాయి. ఈ పోటీలో చిలుక, నెమలి, కొంగ, గుడ్లగూబ, కోడి ఇలా చాలా పక్షులు పోటీ పడ్డాయి. చివరికి అందులోంచి చిలుక, నెమలి, బుల్బుల్ వంటి పేర్లు ప్రధానంగా నిలిచాయి. ఈ పోటీలో చివరికి బుల్బుల్ని తమ పక్షిరాజుగా నిర్ణయించుకున్నాయి. అయితే పక్షుల రాజు ధనుష్ తన పదవిని కోల్పోయాడని ఎవరు చెప్పగలరు? ఈ వార్తను మోసుకెళ్లిన ఎవరైనా అతని చేతిలో తప్పక చేస్తారు. ఈ పని సరియైనది కాదు. నేను మొదటి నుండే ఈ సమస్య గురించి ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో వడ్రంగి సహాయం తీసుకోవలసిందే. నేను సిద్ధంగా ఉన్నాను. మహారాజా, అందరి ఆలోచన ప్రకారం మీరు మీ శక్తిని ప్రదర్శింపజేసి రాజుగా మీ యోగ్యతను రుజువు చేసుకోవాలి. అందుకు మేమేం చేయాలి? ఒక చెట్టు పెద్ద కొమ్మను విరవాలి. తర్వాత ఈ పని చేయగలిగితే మిగతా అన్ని పక్షులు మీ శక్తిని తెలుసుకుంటాయి. మీరే రాజుగా ఉండిపోతారు. లేదంటే మిగతా పక్షుల్లోంచి ఎవరైతే కొమ్మను విరవగలరో వారినే పక్షుల రాజుగా ఎన్నుకుంటాము. ఇది ఏమంత పెద్ద విషయం కాదులే. నన్ను ఆ చెట్టు వద్దకు తీసుకొని వెళ్ళు. సమయం వృధా కాకుండా దాని పని పూర్తి చేస్తాను. పదండి రాజా. ఈ విధంగా ఉల్లు, ధనుష్లు అడవిలో ఒక పెద్ద చెట్టు కొమ్మ వద్దకు వెళ్ళాయి. మిగతా పక్షులన్నీ అక్కడికి చేరుకున్నాయి. ధనుష్ తన ముక్కుతో ఆ చెట్టు కొమ్మను పొడవసాగింది. అలా గంటల కొద్ది సమయం గడిచిపోయింది. అతని శరీరం అంతా చెమటతో నిండిపోయింది. కానీ కొంచెం కూడా చెట్టు కొమ్మను విరవలేకపోయింది. అతడు పూర్తిగా అలసిపోయాడు. అప్పుడు ఉల్లు ఇంకో చెట్టు కొమ్మను చూపించింది. ఆ కొమ్మ ఈ కొమ్మ కన్నా దృఢంగా ఉంది కదా. అయితే ఓ పని చేద్దాం. ఇప్పుడు బుల్బుల్కు కొమ్మను విరిచే అవకాశం ఇద్దాం. ఈ బుల్బుల్ ఇది కొమ్మను విరుస్తోందా? సరే చూద్దాం. బుల్బుల్ ఆ చెట్టు కొమ్మ చుట్టూ తిరిగి తిరిగి ఆకాశంలోకి చాలా వేగంగా రివ్వున ఎగిరి మొత్తం శక్తిని ఉపయోగించి వేగంగా వెనక్కి వచ్చి ఆ చెట్టు కొమ్మపై వాలింది. ఇది చూసిన ధనుష్ సిగ్గుతో తల వంచుకున్నాడు. నిరాశతో అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు.
మిగతా పక్షులన్నీ ఎంతో సంతోషపడ్డాయి. వాస్తవం ఏమిటంటే, కొన్ని గంటల క్రితమే మన వడ్రంగితో ఆ చెట్టుకు ముందే రంధ్రం చేయించాను. బుల్బుల్ బలంగా చెట్టు కొమ్మపై కూర్చోగానే ఆ కొమ్మ విరిగిపోయింది. మూర్ఖుడైన ధనుష్ బుల్బుల్ తన శక్తి చేతనే ఆ కొమ్మను విరిచిందని నమ్మింది. ఒక ఊరిలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు గంగాదిన్. అతను ఎంతో సంపదను సంపాదించాడు. కానీ కడుపిసినారి. బంధుమిత్రుల విషయం పక్కకు పెడితే తన కోసం తాను కూడా ఒక్క రూపాయిని ఖర్చు చేసేవాడు కాదు. ఒకరోజు గంగాదిన్ పకోడీ దుకాణం ముందు నుంచి వెళ్తుండగా ఆ పకోడీ సువాసనకు నోరూరింది. చాలా రోజులైంది నేను పకోడీలు తిని. నేను 2 రూపాయలు పకోడీలు కొని నా దుకాణాన్ని తీసుకెళ్ళి అక్కడ తింటాను. కానీ అక్కడ నా మిత్రులు నేను పకోడీలు తింటుండగా చూశారో, వారికి పకోడీలు తినిపించాల్సి వస్తుంది. ఒకవేళ నేను పకోడీలు ఇంటికి తీసుకువెళితే నా భార్య పిల్లలకు పకోడీలు తినిపించాల్సి వస్తుంది. ఎంత కష్టం వచ్చి పడింది అబ్బా, ఏం చేసేది. ఇలా చేస్తాను, నేను ఇంటికి వెళ్ళి నౌకరుతో ఊరి బయట గల తోటలోకి పకోడీలు తెప్పించుకుంటాను. అక్కడ ఎవ్వరూ రారు, భయం లేకుండా హాయిగా నేనొక్కడే పకోడీలు తినేయొచ్చు. ఇది బాగుంది. ఇలా ఆలోచించిన గంగాదిన్ ఇల్లు చేరుకొని పనివాణ్ణి పిలిచి పకోడీ తీసుకొని ఊరు బయట తన కోసం ఎదురు చూడమని ఆదేశించాడు. పనివాడు వెళ్ళగానే తను బయలుదేరి ఊరు బయటికి చేరుకొని ఆ పనివాడి కోసం వెతకడం ప్రారంభించాడు. కాసేపట్లో ఆ పనివాడు పకోడీ తీసుకొని వచ్చాడు. ఆ పకోడీ తీసుకొని పనివాణ్ణి పంపించి ఒక మంచి చెట్టు కింద కూర్చొని తినడం ప్రారంభించాడు గంగాదిన్. సరిగ్గా అదే సమయంలో అచ్చంగా గంగాదిన్లా ఉన్నటువంటి మరో వ్యక్తి రాజదర్బారును చేరుకొని, మహారాజా, నా ఆస్తిపాస్తుల్ని దాన ధర్మం చేయాలనుకుంటున్నాను. నా ఇంటి నుండి ప్రజలకు అవసరమైన సరుకుల్ని సామాన్లను తీసుకెళ్లమని మీరు చాటింపు వేయించండి. గంగాదిన్, ఏ రోజు నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వలేదు, హఠాత్తుగా ఈరోజు నీకేమైంది? నీ పూర్తి సంపదను దానం చేయాలనుకుంటున్నావు ఏంటి? 1-2 సార్లు ఆలోచించుకున్నావా లేదా? ఇంక నేను మరోసారి ఆలోచించాల్సిన పనిలేదు మహారాజా. డబ్బుండి కూడా నేను నా పరివారము దాన్ని నిరుపయోగంగానే ఉంచాము. అందుకే దాన్ని దానం చేయాలనుకుంటున్నాను. సరే, నువ్వు దృఢంగా నిర్ణయించుకున్నావు కాబట్టి ఇప్పుడే ఆజ్ఞాపిస్తాను. ఈరోజే పట్టణంలో చాటింపు వేయిస్తాను. కృతజ్ఞుని మహారాజా. ఏవోయ్, బీరువా నుండి 1000 బంగారు నాణాలు తీసుకుని. ఏమిటి? అవునవును, నేను చెప్పేది చెయ్యి. బజారుకి వెళ్ళి నీకు నీ పిల్లలకు నగలు, బట్టలు, చెప్పులు అన్నీ కొనుక్కొని తీసుకురా. తొందరగా వెళ్ళు. సరే, అలాగే వెళ్ళొస్తానండి. గంగాదిన్ భార్యకు అతనేం చెప్తున్నాడో ఏమాత్రమూ అర్థం కాలేదు. ఎందుకంటే గంగాదిన్ స్వభావం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆ రోజు ఆమె బీరువాలోంచి 1000 బంగారు నాణాలను తీసుకుని బజారుకు బయలుదేరింది. కాసేపటి తర్వాత ఊళ్ళోని జనం ఒక్కరొక్కరుగా ఇంటికి రాసాగారు. వారంతా ఆ ఇంట్లోని రకరకాల వస్తువులను తీసుకొని వెళ్ళసాగారు. ఒకతనైతే ఎడ్లబండినే తీసుకొచ్చాడు. ఆ ఎడ్లబండిలో ఇంట్లోని సామానునంతా వేసుకొని సంతోషంగా బయలుదేరాడు. సరిగ్గా అప్పుడే అసలు గంగాదిన్ ఇంటి దగ్గరగా వచ్చాడు. ప్రజలంతా తన సామానును తీసుకుని వెళ్తుండడం చూసి నిర్ఘాంతపోయాడు. కంగారుగా ఇంట్లోకి నడిచేసరికి తన ఎదురుగా అచ్చం తనలాగే ఉన్న మరొకతను ఇంట్లోని వస్తువులన్నింటినీ బీదవాళ్లకు దానం చేస్తూ కనిపించాడు. బీదవాళ్ళు మంచి మంచి వస్తువులన్నింటినీ తీసుకెళ్తున్నారు. ఆ పక్కనే తన భార్యా పిల్లలు
సాదాసీదా దుస్తుల్లో ఉండడాన్ని గమనించాడు. గంగాదేని ఆ ప్రజల్ని ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు. దాంతో భయపడి గంగాదేని రాజుగారి వద్దకు వెళ్ళాడు. మహారాజ్. చెప్పు గంగాదేన్. నాలాగే ఉన్న ఇంకో గంగాదేన్ వచ్చి నా ఆస్తినంతా దానం చేస్తున్నాడు. నేను బిచ్చగాడనైపోతాను స్వామి, నాకు న్యాయం జరిపించండి మహారాజా. సరే, ఆ నకిలీ గంగాదేన్ని, ఆ అసలు గంగాదేన్ భార్యను కూడా దర్బారులోకి ప్రవేశపెట్టండి. ఈ ఇద్దరిలో నీ భర్త ఎవరో గుర్తించగలవా? ఇతనేనండి నా భర్త. ఈ నకిలీ గంగాదీన్ నా భార్యకు సొమ్ములిచ్చి బట్టల్ని కొనిచ్చాడు, అందువల్లే నన్ను సరిగ్గా గుర్తించడం లేదు. అయ్యా, నా మాదిరే కనిపిస్తున్న నువ్వెవరు? నేనెవరో కాదు, నేను నీ తండ్రిని, అందువల్లే నేను కూడా నీలాగే కనిపిస్తున్నాను. కానీ మా తండ్రి గారు చాలా కాలం క్రిందటే స్వర్గస్థులైనారు కదా. నీ కుటుంబానికి సహాయం చేయడానికే స్వర్గం నుండి ఇక్కడికి వచ్చాను. అవును, నేను నీకు ఎంతో ఆస్తిని ఇచ్చి వెళ్ళాను, ఎందుకంటే నా ముందు తరాల వాళ్ళకి ఎలాంటి కష్టము లేకుండా బ్రతుకుతారని. కానీ నీవు పరమ పిచ్చినారివయ్యావు, నా మనువలను మనుమరాళ్లను సరిగ్గా చూసుకోవడం లేదు. నీవు లోబిగా మారి డబ్బులు దాయాల్సిన అవసరమూ లేదు. మంచి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయి. అర్థమైందా? గంగాదేన్. చిత్త మహారాజా. నీ నీచపు పిచ్చినారతనం వల్ల నీ తండ్రి గారి ఆత్మ ఎంతో దుఃఖానికి గురైంది. నీ వక్రబుద్ధిని సరిచేయడం కోసం ఆయన స్వర్గాన్ని వదిలి రావలసి వచ్చింది. ఇక నుంచైనా ఆయన కోరిక ప్రకారం నడుచుకో. చిత్తం. వెళ్ళు, నీ బంధుమిత్రులందరితో చాలా సంతోషంగా గడువు. గంగాదేన్ పశ్చాత్తాపంతో ఎంతో కుంగిపోయాడు. అతనికి పిసినారతనం అంత మంచిది కాదన్న విషయం బోధపడింది. ఆ రోజు నుండి ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి వ్యక్తిగా జీవితాన్ని గడపసాగాడు. దయగల సింహం. ఒక సింహము చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నది. చిన్న చిట్టెలుక కలుగులోంచి బయటకు వచ్చి సింహం పైకి ఎక్కి కిందికి దూకుతూ అటు ఇటు గెంతసాగింది. సింహానికి నిద్రాభంగమై కోపంతో చిట్టెలుకను తన పంజాలో బంధించింది. వణికిపోతూ ఎలుక, అయ్యా నన్ను క్షమించండి, నిజంగా నేను మీ విశ్రాంతిని భంగపరచాలనుకోలేదు. దయచేసి నన్ను వదిలివేయండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగండి, తప్పకుండా చేసి పెడతాను. మీ ప్రాణాలకు నా ప్రాణాలడ్డు. అందుకు సింహం గట్టిగా నవ్వుతూ, ఓ చిన్ని చిట్టెలుక, నీవు నాకు సహాయపడతావా? నిన్ను నేను వదిలివేస్తున్నాను, వెళ్ళిపో అంది. సింహం చిట్టెలుకను వదిలి తిరిగి విశ్రాంతి తీసుకోసాగింది. చాలా రోజుల తర్వాత వేటగాళ్ళు సింహాన్ని బంధించడానికి వలలు పన్నారు. సింహం వలలో చిక్కుకొని ప్రాణభయంతో అడివంతా మారుమోగేట్టుగా తనను రక్షించమని గర్జించసాగింది. సింహం గర్జనను గుర్తుపట్టిన చిట్టెలుక చకచక బయటకు వచ్చింది. సింహం వలలో బందీగా ఉండడాన్ని గమనించింది. వేటగాళ్ళు దరిదాపుల్లో లేరని నిర్ధారించుకుని బలమైన వలతాళ్లను కొరికివేయడం ప్రారంభించింది. చివరకు సింహాన్ని వల నుండి విడిపించింది. సింహం కృతజ్ఞతతో ఎలుకను హత్తుకొని ముద్దు చేసింది. ఎలుక తానిచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు ఎంతో సంతోషపడింది. జిత్తుల వారి నక్క, తెలివైన కొంగ. నక్క, కొంగ మంచి స్నేహితులు. ఒకరోజు సరస్సు ఒడ్డుపైన బద్ధకస్తురాలైన నక్క విశ్రమిస్తూ ఉండగా సరస్సులోని కొంగ చేపలను పట్టి ఒడ్డుపైకి విసిరసాగింది. ఆ చేపల్ని నక్క బుట్టలో సర్ది పడుకుంది. నక్క మిత్రమా, ఇప్పటికి ఎన్ని చేపల్ని బుట్టలో వేశావు? లెక్క పెట్టలేనని చేపల్నేం మనం పట్టలేదు మిత్రమా, కేవలం 4 చేపలే ఉన్నాయి. ఈ 4 మనకేం సరిపోతాయి? 4 చేపలతో పులుసు వండలేమా ఏమి? నాకేం తెలీదు. రేపు నా ఇంట్లో నువ్వు విందు భోజనానికి వచ్చినప్పుడు నీకు రకరకాలైన చేపల పులుసులను వండి పెడతాను. అలాగా?
36 రకాల వంటలకు కనీసం 36 చేపలు కావాలి. ఓహో, నాకు అర్థమైంది. నీకు 36 చేపలు వేటాడి తెచ్చి పెడతాను. కొంగమిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీవు సరిగ్గా తినట్లేదు, సిగ్గుపడుతున్నావా ఏంటి? నీకోసం కష్టపడి ప్రత్యేకంగా చేసిన పులుసులు ఇవి. అరే, ఇంకా 36 రకాల పులుసులున్నాయి, తిను మరి. ఏమిటి ఈ చిత్తులు మారిన ఆలోచన? ఏమిటి నక్క తన నోటిలో నలకతో చకచకా పాత్రలోని పులుసునంతా తాగేసింది. మరి నేను ఎలా భోజనం చేసేది? నా పొడవాటి ముక్కతో వెడల్పైన పాత్రలో ఎలా నేను భోజనం చేసేది? నేను కొద్దిపాటి ఆహారాన్నైనా తీసుకోలేకపోతున్నాను. ఏం జరిగింది కొంగమిత్రమా? నీవు కేవలం పులుసుల వాసనలు చూస్తూ ఉండిపోయావే. అయ్యో, నాకున్నటువంటి నోటి వ్యవస్థ నీకు లేదు కదా, పాపం నువ్వు ఎలా భోంచేయగలవు? పొడవైన ముక్కు పొడవైన నోరు నాకు ఉందని తెలిసి నీవు ఇలాంటి భోజనం ఏర్పాటు చేస్తావా? సరే సరే, ఈ పొట్టి మేడ పొడుగు మడల గురించి మర్చిపో. పులుసులు చల్లారక ముందే భోంచేయి, లేదంటే మొత్తం వంటకాలని నేనే తినాల్సి వస్తుందిగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నన్ను నవ్వుల పాలు చేయడానికి నక్క ఈ విందు భోజనం ఏర్పాటు చేసింది. నాకు జరిగిన అవమానానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిందే. నక్కమిత్రమా, ఈరోజు నీవిచ్చిన విందు ఏమాత్రం బాగాలేదు. ఎందువల్లంటే నేను ఏ విధమైన ఆహారాన్ని భుజించలేకపోయాను. అందువలన ఈసారి మా ఇంటిలో జరిగే విందు భోజనానికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నిజంగా నిజంగా నన్ను ఆహ్వానిస్తున్నావా? ఈ ఆదివారం విందు ఏర్పాటు చేస్తున్నాను. మా అమ్మ ఎంత అద్భుతంగా రైస్ పుడ్డింగ్ ను వండేదో ఆ వంటకాన్ని ఏర్పాటు చేస్తున్నాను. నిజంగానా? సరే సరే, నేను తప్పకుండా వస్తాను. ఇది ఎంతో అద్భుతమైన పులుసు. మా అమ్మ చేసేటువంటి వంటల్లో అద్భుతమైన వంట అని మా అమ్మ చెప్పేది. అవునా? కానీ నేనెలా భోంచేసేది? ఈ కూజ చాలా సన్నగా ఉంది, నా నాలుకను కూడా లోపలికి పెట్టలేకపోతున్నాను. నక్కమిత్రమా, నీవు పొడవైన నీ నాలుకను చాచి కూజాలోని రైస్ పుడ్డింగ్ను రుచి చూడడానికి ప్రయత్నించు. లేదు, నా వల్ల కావడం లేదు. ఈ కూజ చాలా సన్నగా ఉంది. ఓ, నేను మాత్రం ఈ కిచిడి కమ్మని వాసనను చూడగలను, అలాగే ఈ పొడుగు ముక్కు కొంగ తినడాన్ని చూడగలను. అంతేగాని నేను మాత్రం ఈ చక్కటి కిచిడిని తినలేను. నక్కమిత్రమా, నీవు ఎందుకని భోజనం చేయడం లేదు? సరే, నీకు భోజనం ఇష్టం లేకపోతే నీ భాగాన్ని కూడా నేను భోజనం చేసిస్తాను. తినవే, బాగా తిను. నక్క నకనకలాడుతూ విచారంగా ఉంది. నన్ను ఏ విధంగా అవమానపరిచిన విషయం అర్థమై ఉంటుంది. నా అవమానానికి బదులుగా మంచి గుణపాఠం నేర్పాను. కోతి రాజు జలరాక్షసుడు. చాలా సంవత్సరాల క్రితం ఒక కోతుల గుంపు అడవిలో ఓ నది ఒడ్డున నివసించేవి. అవి అడవిని తమ నివాసంగా మలుచుకొని ఆడుతూ పాడుతూ ఉండేవి. కానీ అత్యవసరంగా ఒక చోట సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను అని గట్టిగా అరిచి ఈ విధంగా చెప్పసాగాడు. ఈ అడవిలో కొన్ని చెట్లు విషపూరితమైన ఫలాలను కలిగి ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాదు, మన పక్కన ఉన్న సరస్సులో జలరాక్షసుడున్నాడు. మీరు దాహాన్ని తీర్చుకోవడానికి వెళితే అతను మిమ్మల్ని చంపివేస్తాడు. కోతులన్నీ అర్థమైందని తలలు ఊపాయి. కోతిరాజుకు వాగ్దానాన్ని చేసి వెళ్లిపోయాయి. ఒకనాడు కోతుల గుంపు ఆహార అన్వేషణ చేయసాగాయి. అలా అన్వేషిస్తూ దట్టమైన అడవి మధ్యలోకి చేరుకున్నాయి. ఎండ వేడిమికి వాటికి దాహం వేసింది. పక్కనే ఉన్న పెద్ద సరస్సును కోతులు గమనించి సరస్సులో నీటిని తాగుటకు బయలుదేరాయి. అప్పుడు పెద్ద కోతి, ఆగండి ఆగండి, ఎవరు ఆ సరస్సు వద్దకు వెళ్ళకండి. మన రాజుగారు చెప్పిన హెచ్చరిక మీరు మర్చిపోయారా? సరస్సులో జలరాక్షసుడు ఉన్నాడు కదా. దాహంతో ఉన్న కోతులు తమ రాజకోతి దగ్గరికి వెళ్ళాయి. అయ్యా, మేము చాలా దాహంతో ఉన్నాము, దయచేసి మాకు సరస్సులో నీటిని తాగే ఉపాయం చెప్పరు? ఒక్క నిమిషం ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి.
అంటూ ఆలోచనలో మునిగిపోయాడు రాజు. ఇంతలో జలరాక్షసుడు నీటి నుండి బయటకు వచ్చి, మీకేం కావాలి అని గద్దించాడు. అతడు పెద్ద పర్వతాకారపు శరీరాన్ని కలిగి ఉన్నాడు. కోతుల గుంపు అతన్ని చూసి జడుచుకుని, ఓ జలరాక్షసుడా, మేము బాగా తప్పికతో ఉన్నాం, దయచేసి సరస్సులో నీటిని తాగనివ్వవా నవ్వుతూ, మీకెంత ధైర్యం నా నీటిని తాగడానికి చస్తారు. కోతుల రాజు అతన్ని చూసి ఇలా అన్నాడు, సరస్సులోని నీటిని తాగనివ్వవా, సరే అది చూద్దాం. అదేలా సాధ్యం అంటూ రాక్షసుడు, నా సరస్సులోంచి చుక్క నీటిని కూడా మిమ్మల్ని తాగనివ్వను. కొంచెం సేపు ఆగు, అది చూద్దాం ఎలా తాగుతామో చూద్దు గాని అంటూ రాజకోతి తన కోతుల గుంపును తీసుకుని వెదురు బొంగులున్న ప్రదేశానికి వచ్చి, ఆ వెదురు బొంగులను సేకరించండి, ఎక్కువగా బొంగులను తీసుకురండి అంటూ ఆజ్ఞాపించాడు. కోతులు వెదురు బొంగుల్ని ఒక్కటొక్కటిగా కోతిరాజుకు అందించసాగాయి. అందులో ఉపయోగకరమైన దృఢమైన వెదురు బొంగుల్ని ఒకదానిలోనికి ఒకటి చొప్పించింది రాజుకోతి. ఆ విధంగా పొడవైన పైపును తయారు చేసింది రాజుకోతి. అంతేకాదు, ఆ పెద్ద పైపు ఒక చివరను సరస్సులోని నీటిలో ఉంచి రెండవ చివరను ఒడ్డు మీదకు వచ్చేటట్లుగా అమర్చింది. ఇదంతా చూస్తున్న కోతులు, నువ్విప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగాయి కోతులు ఆశ్చర్యంతో. నీటిని ఈ బొంగుల ద్వారా పీల్చుకోవాలి, కాస్త ఆగండి అంటూ రాజకోతి రెండవ చివరను నోట్లో పెట్టుకుని బలంగా పీల్చడం ప్రారంభించాడు. అలా ఇంకాస్త బలంగా పీల్చడం ద్వారా సరస్సులో నీరు పైపు ద్వారా రెండవ చివరకు ప్రవహించింది. కోతులు గెంతులు వేస్తూ గోల చేయసాగాయి. హఠాత్తుగా జలరాక్షసుడు నీటి నుండి పైకి వచ్చాడు. అతడు కోతులు నీటిని తాగడాన్ని గమనించాడు. కోపంతో అతని కళ్ళు ఎరుపెక్కాయి. కాని పాపం ఆ రాక్షసుడు తన సరస్సులో కాలు పెడితే తప్ప వాటిని చంపలేడు. దాంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఒడ్డుపై ఉన్న కోతుల్ని చూస్తూ ఉండిపోయాడు. కోతులు మాత్రం సంతోషంగా ఆ నీటిని తాగి తమ ఇండ్లకు చేరుకున్నాయి. లక్ష్య సాధన. ఒకరోజు కుందేలు తాబేలు మధ్య ఒక వివాదం వచ్చి పడింది. అదేమిటంటే ఇద్దరిలో వేగంగా ఎవరు పరిగెత్తగలరని. కుందేలు పరిగెత్తడంలో ఎప్పుడూ ముందుండేది, తాబేలు నిదానంగా మెల్లగా నడుస్తూ చివరగా మిగిలేది. పరుగు పందానికి రెండు జంతువులు మళ్ళీ సిద్ధమైనాయి. అడవిలోని జంతువులన్నీ ఈ పోటీని చూడ్డానికి వచ్చాయి. పరుగును ప్రారంభించే ఒక సూచికను తిరిగి కుక్కల తోడేలు స్వార్థపూరిత గబ్బిలము. ఒకానొక అడవిలో పక్షులు జంతువులు కలిసి ఉండేవి.
అవి ఆ అడవిని రెండు భాగాలుగా విభజించాయి. ఒక భాగం జంతు జాతిది, రెండవ భాగం పక్షి జాతిది. రెండు జాతుల మధ్య ఓ ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఆ అడవికి రాజుగా ఎవరిని ఉంచాలి అన్న విషయంపై తర్జన భర్జనలు జరిగాయి. విషయం తేలక పరస్పరం దాడులు కూడా చేసుకున్నాయి. ప్రాణ నష్టం కూడా జరిగింది. ఈ విషయం అలా చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. కానీ సరైన నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయాయి. ఈ రకమైన పరిస్థితిలో స్వార్థపరురాలైన గబ్బిలం ఒకటి తెలివిగా ఒక జాతితో చేరడానికి సిద్ధపడింది. కానీ ఎవ్వరూ గబ్బిలాన్ని తమలో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఒకరోజు రెండు జాతులు కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. వాటి మధ్య వివాదాలు పరిష్కరించుకోవాలని కూడా అనుకున్నాయి. మిత్రులారా, కలహించుకోవడం వల్ల ఏ రకమైన ఉపయోగమూ లేదు. పక్షి జాతులన్నీ కలిసి పులిని అడవికి రాజుగా అంగీకరిస్తున్నాయి. నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ధర్మాన్ని నమ్మండి. ఏ ప్రాణికి అన్యాయంగా హాని తలపెట్టనని ప్రమాణం చేస్తున్నాను. స్వార్థపరమైన దుర్బుద్ధి గల జీవి గబ్బిలం. దానికి ఇప్పుడు విచారం మొదలైనది. తాను ఏ జాతిలో చేరితే తనకు లాభదాయకమో ఆలోచించసాగింది. అందుకని జంతువుల జాతిలో చేరాలనుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి, దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. ఓ, నీవు జంతు జాతిలో చేరాలనుకుంటున్నావా? ఇంతకీ నువ్వు పక్షివా లేక జంతువువా? నేనొక జంతువును. కానీ నీవు రెక్కలను కలిగి ఉన్నావు. నేను పిచ్చివాడులా కనిపిస్తున్నానా? వెంటనే ఇక్కడి నుంచి పారిపో. నీవు జంతు జాతిలో చేరే విలువ లేనిదానివి. దయచేసి నన్ను మీ జాతిలో చేర్చుకోరా. నీవు పక్షి జాతిలో చేరడానికి అనర్హురాలవు. మొదట నీకు ముక్కు లేదు. రెండవది, నీవు స్వార్థపరురాలవు. అడవిలోని జంతువులు పక్షులు నిన్ను విశ్వసించవు. మూడవది, నీకు ఎలుక వంటి చెవులున్నాయి. అందువలన నీవు ఎలుక జాతిలో చేరిపో. సోదరులారా, మీకులో నాకు పొడవాటి చెవులున్నాయి. మీ మాదిరిగా నా చిన్నతనంలో పాలు తాగి పెరిగాను. దయచేసి నన్ను మీలో చేర్చుకోండి. మోసగాడు వచ్చాడు, మోసగాడు వచ్చాడు. మనలో అతని కలుపుకుంటే మనల్ని ఎప్పుడైనా మోసగించవచ్చు. అయినప్పటికీ అతనికి తోకలేదుగా. అందువలన మన జాతిలో ఎలా చేర్చుకుంటాం? అతని స్వార్థపరమైన బుద్ధి వల్ల, మోసపూరితమైన ప్రవర్తన ఉండడం వల్ల రోజంతా ఒంటరిగా తలకిందులుగా చెట్లకు వెళ్లాడాల్సిందే. కేవలం రాత్రులు మాత్రమే మేలుకొనవలసింది. ఇదే అతనికి గుణపాఠం.
తప్పుకోసాగింది. పులికి అందనంత వేగంగా వెనక్కి తిరిగి చూడకుండా గాడిద పరుగు తీసి తప్పించుకుంది. తెలివైన సర్పము, తెలివి తక్కువ కప్పలు. నాకు వృద్ధాప్యం వచ్చేసింది, అందువల్ల నేను స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకోలేకపోతున్నాను. నా కళ్ళ ముందే ఈ కప్పలు గెంతులు వేస్తూ ఆడుతున్నాయి. నేను వాటంత వేగంగా వెళ్ళలేకపోతున్నాను, కానీ నేనొక ఉపాయం ఆలోచించాను. ఆ ఉపాయం కాని ఫలిస్తే వచ్చే రోజుల్లో ఆహార సమస్య ఉండనే ఉండదు. పామంకిల్, ఈరోజు మీరెందుకో చాలా విచారంగా కనిపిస్తున్నారు, ఏమిటి సంగతి? ఓ కప్ప మిత్రమా, నాకు వేటాడడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ఎందుకంటే కొద్ది రోజుల కంటే ఎక్కువ నేను బ్రతకలేను. అందువల్ల ఆహారం పట్ల నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. కేవలం 2-3 రోజుల్లో నాకు మరణం తప్పదు. మీకెలా తెలుసు 2-3 రోజుల్లో చనిపోతున్నారని? అల్లుడా, మొన్నొక రోజు నేను కప్పను వేటాడుతుండగా కప్ప తప్పించుకుని ముని వెనక్కెళ్ళి దాక్కుంది. తర్వాత ఏమైంది అంకుల్? కప్పను వేటాడే ప్రయత్నంలో మునికుమారుణ్ణి కరవడం జరిగింది. అప్పుడు ఆ ముని ఆగ్రహించి ఈ విధంగా శపించాడు. ఓ ముసలిపామ, మిగిలిన ఈ జీవితాన్ని కప్పలను మోసే వాహనమై బ్రతుకుపోమ్మని శపించాడు. అర్రే, అయితే మేమంతా నీ విప్పుపై స్వారీ చేయవచ్చు కదా? అవును అల్లుడా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. రండి సోదరులారా, రండి, పామంకల్ విప్పుపై ఎక్కి స్వారీ చేద్దాం, రండి. ఈ పాము విప్పుపై మనం స్వారీ చేయడం నిజంగా ఎంతో బాగుంది. నేను ఇంకొక అడుగైనా నడవలేను. పదండి అంకుల్, ఎందుకు మీరు ఆగిపోయారు? చూడల్లుడా, నేనా వయసు మళ్ళిన వాణ్ణి. మీ కప్పలేమో చాలా బరువుగా ఉన్నాయి. ఇంత బరువు మోయడం నా వల్ల ఏ పని కాదు. మమ్మల్ని మోసే వాహనంగా ఉంటానన్నావు కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను కాదనడం లేదు, కానీ నేను చాలా ఆకలిగా ఉన్నాను. నా కడుపు ఖాళీగా ఉంది. ఏదో ఒకటి తినకపోతే అడుగు కూడా ముందుకు వేయలేను. అలాగే ఈ కప్పను తిను. ఇది చాలా చిన్నది, నా కడుపులో 1 inch కూడా నిండలేదు. ఇంకా చాలా ఆహారం కావాలి. అయితే సరే, కొన్ని కప్పల్ని మింగి నీ ఆకలిని తీర్చుకో, సరేనా? ఇక పద, ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎందుకు ఆగిపోయావు పామంకుల్? ఇంకేముంది, నాకు ఆకలి వేస్తుంది. మీ కప్పలు చాలా బరువుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రయాణించడం అసంభవం. మేము నీటిలో జీవించే జీవరాశులం. మేము ఇప్పటికే మడుగుకు చాలా దూరం వచ్చేసాం. ఈ ప్రయాణం కొనసాగించి తిరుగు మేము మా మడుగును చేరుకోవాలి. దయచేసి ప్రయాణం ప్రారంభించవా? అయితే మాలో కొన్ని కప్పల్ని తిని మా గమ్యాలకు మమ్మల్ని చేర్చవా పామంకల్? నా ఉపాయంతో ప్రతిరోజు ఇంత ఆహారం లభిస్తుంది. ఇక నేను ఆహారం గురించి చింత చెందాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు మడుగులో నివసించే మొత్తం కప్పలు నా పొట్టలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త ప్రదేశాన్ని ఎంచుకోవాలి. కొత్త ప్రదేశం, కొత్త కప్పలు. మా నాన్నగారు కరెక్ట్గా చెప్పారు. ఎప్పుడైతే వయసు పెరిగి శరీరం మనకు సహకరించదో అప్పుడు బుద్ధి కుశలతను ఉపయోగించుకోవాలి. తెలివైన ఎద్దు. నా యజమాని నీచబుద్ధి కలవాడు. నేను బలంగా యుక్త వయసులో ఉన్నప్పుడు నన్ను చూసి గర్వపడేవాడు. తన పొలం పనులకు నన్ను ఉపయోగించుకొని ఇంటి చావిడిలో నాకు చోటిచ్చి ఆహారం అందించేవాడు. వయసు మళ్ళీ నేను బలహీనంగా కనపడేటప్పటికీ ఇంటి నుండి వెళ్ళగొట్టి క్రూరమృగాలు సంచరించే అడవిలో ఇలా నన్ను వదిలేశాడు. ఏమాత్రం దయలేనివాడు నా యజమాని. నేను ఒక తెలివైన ఎద్దును, నన్ను నేను రక్షించుకోగలను. మొదట నేను ఉండడానికి అనువైన స్థలం వెతుకుతాను. ఈ స్థలం బాగుంది. భగవంతుడు దయార్ద్ర హృదయుడు, ఉండడానికి మంచి స్థలాన్నే ఇచ్చాడు.
బోలెడెంత పచ్చిగడ్డి దొరికే ఈ ప్రదేశాన్ని ఇచ్చాడు. ఆహా, ఈ జీవితం ఎంత బాగుంది. భగవంతుడు నన్ను ఇలా కాపాడినట్లయితే నాకు ఇక ఏ హాని జరగదు. నా యజమాని అడవిలోని క్రూర మృగాల చేతిలో చావడానికి నన్ను ఇక్కడ వదిలేశాడు. అయినా నేను బలంగా ఉండడమే కాదు, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఏంటది, సింహమే కదా, అది ఇక్కడికే వస్తున్నట్టుంది. నేను తొందరపడాల్సిన సమయం. ఇప్పుడు నా తెలివిని ఉపయోగించాలి, లేదంటే నేను ఈరోజు సింహానికి ఆహారం అయిపోతాను. ఆహా, ఎంత బలిష్టమైన ఎద్దు, ఈవేళ మంచి ఆహారం దొరకబోతుంది. వింటున్నావా, తయారుగా ఉండు, ఈరోజు నీకు మన పిల్లలకు మంచి ఆహారం లభించబోతోంది. ఓ సింహం ఈ దారి గుండా వస్తుంది, ఆగాగు, నిశ్శబ్దంగా ఉండు, లేదంటే సింహం పారిపోవచ్చు. హే హే, నేను వింటున్నది నిజమేనా? ఈ ఎద్దు ఏం మాట్లాడుతుంది, నన్ను చంపి తినబోతుందా? వింటున్నావుగా, సింహం చాలా దగ్గరగా వచ్చేసింది, నేను సింహాన్ని కొమ్ములతో చంపేస్తాను. ఏమిటి, ఎద్దు ఇలా మాట్లాడుతుంది? ఈ ఎద్దు నాకన్నా బలమైనదేమో, ఇప్పుడు అది నన్ను చంపేస్తుందేమో, ఇక్కడ నుండి పారిపోతాను. ఈ నక్కే సింహాన్ని నాపైకి ఉసుగులిపినట్టుంది. ఓయ్ నక్క, నేను రెండు సింహాలను తీసుకురామంటే ఒక్క సింహాన్ని తీసుకొచ్చావే. నక్క, నన్ను చంపాలని కుట్ర పన్నావా? లేదు లేదు రాజా, మీరు ఎద్దు మాటలు నమ్మకండి. ఓయ్ నక్క బావా, ఈ బక్క చిక్కిన ఒకే ఒక సింహాన్ని నేనేం చేసుకోను? నేను తినాలా, నా పిల్లలు తినాలా, నా భార్య తినాలి కదా. సరే జిత్తుల మరి నక్క, నీ సంగతి తర్వాత చెప్తాను, ముందు ఇక్కడి నుంచి పారిపోతాను. ఓ మహారాజా, ఆగండి ఆగండి ఆగండి, దయచేసి నా మాట వినండి, వెళ్ళొద్దు, ఎద్దు మాటలు నమ్మద్దు. అలా ఎద్దు గట్టిగా నవ్వుతోంది. జీవితంలో ఎప్పుడైనా ఆపద సంభవిస్తే మీ బుద్ధి కుశలతను ఉపయోగించండి. తోడేలు వంచన. ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక తోడేలు నివసించేది. తోడేలు దొంగ బుద్ధి కలదే. ఈ విషయం మిగతా అడవి జంతువులకు తెలుసు, అందుకని తోడేలుతో అతి జాగ్రత్తగా మసలుకునేవారు. అందువల్ల తోడేలుకు సరిగ్గా ఆహారం దొరికేది కాదు. అందుకని అడవిని వదిలి గ్రామాల్లోకి వెళ్లాలనుకుంది. ఒక గొర్రెల కాపరి ప్రతినిత్యం తన గొర్రెల మందను ఊరి యొక్క సరిహద్దుల్లో మేత కొరకు తీసుకొచ్చేవాడు. తోడేలు ఈ విషయాన్ని బాగా గ్రహించి ఒకరోజు గొర్రెల మందకు దగ్గరగా గడ్డి మేస్తున్నట్టు నటిస్తూ ఇలా అంది, నేను మిమ్మల్ని చంపి తినడానికి రాలేదు, నేను మాంసం తినడం మానివేశాను, గడ్డి తినడానికే వచ్చాను. ప్రస్తుతము నేను మీలా శాకాహారినే, మీతోనే కలిసి ఉంటానే. అప్పుడు గొర్రెలు, మేము నిన్నెలా నమ్మేది, మీ కళ్ళతో మీరు స్వయంగా చూడవచ్చు, నేను గడ్డినే మేస్తున్నాను. అది విని మందలోని ఒక గొర్రె పిల్ల, అవునవును, నువ్వు గడ్డే తింటున్నావు, కానీ ఒకరోజు నాకొక ఋషి కనిపించి ఇతర జంతువులను చంపకూడదని, అలా చంపడం మహాపాపమని చెప్పి పంపించాడు. అప్పటి నుంచి నువ్వు మంచోడిగా మారిపోయావా? అయినా ఇప్పటికీ మేము నమ్మలేం, నువ్వు మా మందకి 50 అడుగుల దూరంలో ఉండు. అలాగే అలాగే ఉంటాను. వచ్చిన అవకాశాన్ని తోడేలు వదిలిపెట్టదలుచుకోలేదు. ఆ రోజు నుండి గొర్రెల మందకు 50 అడుగుల దూరంలో ఉండేది.
గొర్రెలకు ఎలాంటి హాని తలపెట్టలేదు. మిగతా క్రూర జంతువుల బారి నుండి గొర్రెలను రక్షించేది. ఈ విషయాన్ని గమనించిన గొర్రెల కాపరి తోడేలను ఎంతగానో విశ్వసించాడు. అప్పటి నుండి తోడేలను మిత్రుల్లా భావించాడు. ఒకనాడు గొర్రెల కాపరికి తన అత్తగారింటికి వెళ్ళవలసి వచ్చింది. అతను తోడేలను పిలిచి విషయం వివరించి తాను వచ్చేంత వరకు మందలోని ఏ గొర్రె పిల్లకు ప్రమాదం సంభవించకుండా రక్షించమని కోరాడు. అందుకు సంతోషంగా తోడేలు ఒప్పుకొని అది తన బాధ్యతగా భావిస్తానని చెప్పింది. గొర్రెల కాపరి ఎంతో నమ్మకంగా తన అత్తగారింటికి బయలుదేరాడు. తోడేలకు మంచి అవకాశం దొరికింది. ప్రతిరోజు 2 లేదా 3 గొర్రెలను చంపి తినేది. క్రమక్రమంగా గొర్రెల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. గొర్రెలన్నింటినీ తోడేలు చంపి తిని అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత గొర్రెల కాపరి తన ఇంటికి తిరిగి వచ్చాడు. పరిసరాల్లో ఎముకలు పడి ఉండడంతో విషయం పూర్తిగా అర్థమైంది. అతడు దిగాలు పడిపోయి నిరుత్సాహంతో, అయ్యో నేనెంత మోసపోయాను, వంచించే తోడేలను నేను ఎలా విశ్వసించాను, మోసకారి ఎప్పటికీ మోసకారే కదా అంటూ వాపోయాడు. శ్రీకృష్ణదేవరాయను సభలోకి ప్రవేశించి తన ఇంద్రజాల మహిమలను చూపించసాగాడు. ధాన్యపు గింజల సంచుల్ని బంగారు సంచులుగా, ఫలాలను బంగారు ఫలాలుగా, మొక్కలను త్వరగా ఎదిగేటట్లుగా చేయసాగాడు.